వేదాలు పుట్టినప్పుడు వేదాలని సాంస్క్రిట్లో ఉంది అని చెప్పేసి చాలాసార్లు మేము హిస్టరీలో చదువుకుంది అదే, మీరు కూడా చదివింది అదే అని నేను నమ్ముతున్నా. సాంస్క్రిట్లోనే వేదాలు ఉన్నాయి అని చెప్పి వేదాల నుంచి డివైడ్ అయినాయి. నాలుగు వేదాలుగా డివైడ్ అయిన తర్వాత ఉపనిషత్తులు వచ్చిన తర్వాత పురాణాలు వచ్చినాయి. ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరు దాన్ని తర్జుమా చేయటమో మార్చటమో చేశారు. సేమ్ బైబుల్ ఎలాగైతే హిబ్రూ భాష నుంచి అయితే వచ్చిందో, ఇంకా దారుణం ఏంటంటే మీరు మాట్లాడుతున్న చరిత్ర జస్ట్ 200 ఇయర్స్ బ్యాక్ వెళ్తే 1818, 1618 ఈ 2 సంవత్సరాల్లో చూసినట్లయితే భారతదేశానికి మతం మొట్టమొదటిసారి ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు ఈ ప్రశ్న బైబిల్ ప్రకారంగా పౌలు ప్రశ్న అడగడానికి ముందు తోమ గారు మీరు చెప్తా నేను ఆన్సర్. మనం స్టార్టింగ్లో మీరు ఏదైతే ప్రశ్న అడిగారో అది కంప్లీట్ కాలేదు, ఇంకా కాలేదు, దాని కంటిన్యూస్ అని అడుగుతున్నాం. అది కంటిన్యూస్ ఎలాగైంది? మళ్ళీ అది పక్క వెళ్ళిపోతాను. మూడు విషయాలు ప్రస్తావించారు, ఏంటంటే క్రైస్తవం, హిందూ, హైందవం, ఇస్లాం, వీటిలో ఈ మూడిట్లో దేవుడు ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎస్. ఎందుకు అనుకుంటున్నారు అనేదిగా ప్రశ్న అడిగారు. ఒకటే మనకు ఒకటే క్లియర్ అయింది, ఒకటి నేను క్రియేట్ వాటిల్లో ఒకటే క్లియర్ అయింది మనకి. ఇది కృష్ణుడు గురించి చెప్పాను నేను. కృష్ణుడు అన్యాయంగా ప్రవర్తించాడు, ఒక సాకల వ్యక్తిని అన్యాయంగా చంపాడు, అన్యాయంగా చంపాడు. అయితే ఇలా దేవుడు అనేటువంటి వాడు ఇలా అన్యాయం చేయడు, కాబట్టి అతను దేవుడు కాదు అని చెప్పేసి నేను చెప్పాను, ఆధారాలతో నిరూపించాను. తర్వాత రెండోది వచ్చేసి మీరు అడగాల్సిన ప్రశ్న ఏందంటే, నేను ఆధారాలు చూపిలేదా? మీరు చెప్పింది ఏంటంటే జరిగినటువంటి అగాంతాలు చెప్పారు భాగవతానికి ఖచ్చితంగా డన్, నేను రిఫరెన్స్ చెప్పాను కదా. నేను అడిగిన ప్రశ్న ఏంటి, ఇద్దరు మానవులు అదే ప్రశ్న, అదే ప్రశ్న మూడో మనిషి దగ్గరనే ఫెయిల్ అయ్యాడు అని చెప్పాను నేను. మీరు ఫెయిల్ అవ్వలేదని నేను నిరూపించాను. ఎట్లా నిరూపిస్తారు మీరు? చెప్పాను కదా, దేవదూతలను కానీ మనుషులను కానీ దేవుడు రోబోలుగా తయారు చేయలేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు, అది పరలోకం అయినా సరే భూమి అయినా సరే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ లోనే ఫ్రీడమ్ ఇవ్వటం వాళ్ళు రోబోలుగా చేయలేదు కాబట్టి దేవుడు చేసిన ఆ తప్పిదం వల్లనే ఫ్రీడమ్ ఇవ్వకపోతే తప్పు. ఫ్రీడమ్ కనుక మనుషులకు కానీ దేవదూతలకు కానీ ఫ్రీడమ్ ఇవ్వకుండా కేవలం రోబోలుగా చేస్తే అది తప్పు. సరే, ఫ్రీడమ్ ఇవ్వడం అనేది ఎప్పటికీ తప్పు, చాలా గొప్ప ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇవ్వడం అనేది తప్పు కాదండి. జడ్జిమెంట్ వదిలేద్దాం. ఇప్పుడు నేను అడిగబోయే ప్రశ్న ఏంటంటే, మీరు బైబుల్ ఏ లాంగ్వేజ్ లో చదివారు? నేను తెలుగులో చదివాను బైబుల్. తర్వాత ఏదైనా ఒక విషయం దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి డెప్త్ గా అనుకుంటే మూల భాషల్లో చదివాను, అలాగే ఇంగ్లీష్లో చూస్తాను. అట్లా నేను ఎందుకంటే అది పరిశోధన. మూల భాష అంటే నీ దృష్టిలో మూల భాష అంటే ఓల్డ్ టెస్టమెంట్ వచ్చి హిబ్రూ భాషలో రాయబడింది, మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి. తర్వాత న్యూ టెస్టమెంట్ అనేది గ్రీకు భాషలో రాయబడింది, అది అనమాట. రైట్, అవి మూల భాష. తెలుగులోకి అనువాదం బైబిల్ ఎప్పుడు జరిగింది, ఎవరి చేత జరిగింది? తెలుగులో అనువాదం అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు చేత, అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులే. రైట్, నేను చదువుకున్నా నేను చెప్తాను, మీరు చదివిన చరిత్ర మీరు చెప్పండి. విలియం కేరీ ఎవరండి? క్రైస్తవ మిషన్. అతను బైబుల్ని మార్చాడు తెలుగులోకి, ఆయన సంస్థతో ఆయన ఒక పక్క ట్రాన్స్లేషన్ చేశాడు, ట్రాన్స్లేషన్. ఇంకో పక్క 1818 విశాఖపట్నంలో తొలిసారిగా సముద్ర మార్గంలో బ్రిటిషర్స్ వచ్చి లండన్ యూనివర్సిటీ అని పెట్టారు వాళ్ళు. బహుశా అది ఇప్పటికీ ఉంది అని కొంతమంది చెప్తుంటారు. ఆ గంటకి పేరు కూడా పెట్టారు. 1818లో ఒక యూనివర్సిటీ పెట్టుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి మొట్టమొదట వ్యక్తి సపోర్ట్ చేసింది సుబ్బారావు. ఆయన మతం మార్చుకొని తర్వాత ఆయన పేరు ఆనందరావు అని పెట్టాడు. ఇప్పటికి కూడా కొన్ని కాలేజీల పేరు ఆ గంట పేరు ఆయన పేరే పెట్టారని లేఖనాలు చెప్తున్నాయి. రైట్, ఇది ట్రాన్స్లేట్ అయిన తర్వాత మద్రాసుకి తీసుకెళ్తారు. మద్రాసుకి తీసుకెళ్ళి విలియం కేరీ గారి భాషని, ఇక్కడ వీల్ రాసిన భాషని రెండింటిని చూస్తుంటే ఇతను రాసింది బాగుంది, ఇదే టైప్ చేద్దామని సమ్ అండర్స్టాండింగ్ మీద బైబుల్ తొలిసారిగా అక్కడే ప్రింటింగ్ జరిగింది. అంటే 200 సంవత్సరాల క్రితం బైబుల్ అనువాదం ఇండియాలో జరిగింది. హిబ్రూ భాషని ఖచ్చితంగా క్లుప్తంగా క్లియర్గా రాశారని ఎంతవరకు మీరు నమ్ముతున్నారు? హిబ్రూ భాషని క్లియర్గా రాశారనా? హిబ్రూ భాష మీ ప్రశ్న తెలుగులోకి అనువాదము చాలా స్పష్టంగా అది హిబ్రూ భాష చేశారని మీరు ఎలా నమ్ముతారు? హిబ్రూ భాషని ట్రాన్స్లేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీ ప్రశ్న. ఎంతవరకు మీ నమ్మకం? అది ట్రాన్స్లేషన్ గురించి అడుగుతున్నారా మీరు? ట్రాన్స్లేషన్ అంతే కదా. ఖచ్చితంగా ఇప్పుడు దాంట్లో హిబ్రూ భాషలో ఉన్నటువంటి విషయాల్ని ట్రాన్స్లేషన్ అంటే దాన్ని అది తెలిసినటువంటి వాళ్ళ ద్వారానే కదా ట్రాన్స్లేషన్ చేసి. తెలుగు భాషకి లిపి? తెలుగు భాషకి లిపి. తెలుగు భాషకి లిపి తెలుగు లిపే. ఎప్పుడు పుట్టింది తెలుగు లిపి అనేది? తెలుగు భాషకి
తెలుగు అనేది దానికి పర్టికులర్గా అది ఒక ఒక రూపంలో లేదండి. తెలుగు ఒక రూపంలో లేదు, 200 సంవత్సరాలకు మించి లేదు. లేదు 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 అది ఏనండి, అంత ముందు నుంచి ఉంది తెలుగు. మీకు తెలుసు రాజుల కాలం ఏనండి, నేను చెప్తున్నా 200 సంవత్సరాలు మీరు అంటున్నారు. బ్రిటిష్ వర్స్ రాకముందే రాజుల కాలంలో కొన్ని శాసనాలు తెలుగులో రాయబడి ఉన్నాయండి, వినండి చెప్తున్నా. ఓకే, కొన్ని శాసనాలు తెలుగులో రాయబడి అయితే ఆ తెలుగు లెటర్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు మనం వాడేటటువంటి ఆధునిక లెటర్స్ లాగా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీరు కనుక శాసనాలను కనుక పరిశీలిస్తే అంటే కర్ణాలు కూడా రాసేది తెలుగులో, ఉర్దూలాగా ఉండేది, ఉర్దూలాగా ఉంటాయి. కాబట్టి తెలుగు భాష అనేది అక్కడ నుంచే తీసుకోవాలి మనం. అంటే నేను 300 సంవత్సరాలు కూడా లేదు అంటున్నా, బ్రిటిష్ వచ్చిన 100 సంవత్సరాలే కదా సార్. నేను కూడా చెప్తుంది అంతే, 100-200 సంవత్సరాలకు మించి తెలుగుకి లిపి వచ్చి అంత టైం పట్టలేదు అని. లిపి అని అనకూడదు అక్కడ మనం అలాంటప్పుడు. బైబుల్ని ఎప్పుడు ట్రాన్స్లేషన్ చేశారు, ఎలా చేశారు అనే దాని మీద మనం మాట్లాడాలి తప్ప, లిపి అది మన 200 సంవత్సరాల నుంచి ఉంది అనకూడదు. ఎందుకంటే తెలుగు అనేది ఉంది అంతకుముందే, రాజు బ్రిటిషర్స్ రాకముందే రాజుల కాలం నుంచి తెలుగు. 200 సంవత్సరాల ముందు తెలుగు వచ్చింది. నేను చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. నేను చెప్తాను సార్, ప్లీజ్ సార్ మీరు చెప్పిన తర్వాత నేను చెబుతా. 1818లో విశాఖపట్నంలో తొలిసారిగా తెలుగులో అనువాదం చేయబడ్డ బైబుల్ని మినిమం 1616 నుంచి 1818 వరకు అని అంటారు. ఓ 200 సంవత్సరాల సుదీర్ఘంగా కష్టపడితే, అంటే 1600 అయితే లేనేలేదు చరిత్ర, 1800 నమ్ముతానే, బ్రిటిషర్స్ వచ్చింది అప్పుడే కాబట్టి. 1805 నుంచి పడితే 1816 ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాల కష్టం ట్రాన్స్లేషన్ జరిగింది అనేది నమ్ముతున్నాం. అదే చరిత్రాన్ని మనం చదువుకున్నాం, నమ్మాల్సిన పనేం లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు 100-200 ఇయర్స్ బిఫోర్ యేసు ప్రభుల వారికి భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకి 200 సంవత్సరాల ముందు మాత్రమే పరిచయం. ఏ రకంగా ఎవరు చెప్పారు? అంత లేట్ ఎందుకైంది? తోమా వచ్చిన సంవత్సరాలు 52 సెంచరీ అని చెప్తున్నా, ఏకీభవిస్తా. నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ తెలుగు లిపి అనేది ఎప్పటి నుంచి ఉంది అనువాదంలో ప్రాబ్లం ఏంటంటే సార్, నేను చెబుతాను, చెప్పండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరు కూడా తెలుసుకోవాలి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరు కూడా తెలుసుకోవాలి. మనకు బెస్ట్ నేను చారిత్రక ఆధారం ఒకటి చూపిస్తాను, నేను బెస్ట్ ఎవిడెన్స్ చూపిస్తాను. నేను మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి వాళ్ళు ఎవరు? మొట్టమొదట నన్నయ్య భట్టు. ఏ శతాబ్దానికి చెందినటువంటి వాడు నన్నయ్య భట్టు? నన్నయ్య భట్టు 11-12 శతాబ్దాలకు చెందినటువంటి వాడు. బ్రహ్మలిపి నుండి ఉద్భవించింది అశోకుని కాలంలో మౌర్య. అంటే మీ తెలుగు వచ్చింది, మీ బైబిల్ వచ్చింది బ్రహ్మ దగ్గర. నేను చెప్తున్నా సార్ ఎవిడెన్స్, మీరు తీసుకోవట్లేదు ఎవిడెన్స్. నేను చెప్పేది ఏనండి సార్, చారిత్రక ఆధారం నుంచి వచ్చిందంటే మళ్ళీ మా దగ్గర నుంచే నేర్చుకొని మీరు మాకే చెప్తున్నట్టు. నేను పర్ఫెక్ట్ చెప్తాను వినండి. తెలుగు లిపి అంటే భారతీయ భాష లాగానే ప్రాచీన దక్షిణ కాబట్టి మనం పర్ఫెక్ట్ ఎవిడెన్స్ తో బ్రాహ్మణ లిపి నుండి ఉద్భవించింది అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. నేను చెప్తానండి, మీకు రుజువులతో చెప్తాను. నేను మనం ఒట్టి మాటలు చెప్పుకోవద్దండి. లెక్క ప్రకారంగా ప్రజలకు కనిపిస్తూ ఉన్నాడు. మనం ఏంటంటే ఎవిడెన్స్తో ఉన్నటువంటి అసలైన చరిత్రను అందిద్దాము, అదే నా ప్రయత్నం కూడా. అది నేను చెప్తానండి, ఇటు ప్రూఫ్స్ తోటి నేను క్లియర్గా చెప్తాను. తెలుగు ఎప్పటి నుంచి ఉందనేది నేను చెప్తాను. కాదు సార్, ఒక గూగుల్లో చూడండి. మీకు బాధ అనిపించట్లేదా? నేను గూగుల్లో చూడండి. అవసరం లేదు సార్, మీరు చెప్పేది కరెక్ట్ కాదండి. అంటే ఒక 200 సంవత్సరాలకి ముందు బైబుల్ పరిచయం అయిందా భారతదేశానికి? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అది మీరు చూపించండి సార్. నేను చూపిస్తాను. తెలుగు అనేది మనకి ఎప్పటి నుంచి ఉందనేది మీరు 200 సంవత్సరాల క్రితం అంతకు ముందు తెలుగు లేదనేది మీరు చెప్పేది. లేదు, తెలుగు లేదు అనలేదు. మీరు అన్నారు కదా ఇప్పుడు తెలుగు అనేది 200 సంవత్సరాల నుంచి వచ్చింది అంటున్నారు కదా. ఒక 300 సంవత్సరాలకి మించి అయ్యుండకపోవచ్చు. లిపి మీరు తెలుగు గురించి చెప్తున్నారు, మీరు మళ్ళీ బ్రహ్మ ఎందుకు ఇప్పుడు తెలుగు గురించి కదా మీరు మాట్లాడుతుంది. అశోకుడు కాలం అంతే కదా సార్, మరి అశోకుడు కాలం BC 200. అట్లా కాదండి, మీరు బైబుల్ రాసినటువంటి దాన్ని తెలుగులో రాశారు, తెలుగు లిపి అనేది అంతకు ముందు లేదు. మీరు అన్నదానికి ఒక క్లారిటీ ఇద్దాం, క్లారిటీ ఇస్తే మనం చెప్పే తర్వాత దానికి ఒక ఇదనేది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, కేవలం 200 సంవత్సరాల క్రితం పరిచయం అయింది బైబుల్ ఈ దేశానికి? కాదు, మీరు లిపి ప్రస్తావన తెచ్చారు. లిపి ప్రస్తావనకి ఒక మాట నన్ను చెప్పనివ్వండి, నన్ను చెప్పనివ్వండి. దాన్ని తెలుగుకి వచ్చినటువంటి ఒక ఆధారం అనేది మనం ఇద్దాం. చూసేటువంటి వాళ్ళకి ఒక చిన్న ఇది ఇద్దాం, ఇన్ఫర్మేషన్ ఇద్దాం, ఏమైంది మన ఛానల్ ద్వారాగా. రైట్, ఓకే. ఇక్కడ ఏంటంటే మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ.
ఈ నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినటువంటి వాడు అంటే 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఈయన మహాభారతంలో ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. తర్వాత వచ్చేసి తిక్కన, ఇతను క్రీస్తుశకం 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇతను విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 13 పర్వాలు చేశాడు. తర్వాత ఎర్రాప్రగడ, 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన అరణ్యపర్వంలో ఉన్నటువంటి మిగిలిన భాగాన్ని, అంటే నన్నయ్య వదిలిపెట్టినటువంటి భాగాన్ని ఇతను అనువాదం చేశాడు తెలుగులోకి. అంటే మీరు చెప్తున్నట్టుగా 200-300 సంవత్సరాల క్రితం తెలుగు లేదు, అంతకుముందు లేదు లిపి అనుకుంటే, మరి వీళ్ళు ఏ లిపి, ఏ ఆంధ్ర అనువాదం కదా వీళ్ళు చేసింది, తెలుగులో కదా అనువాదం చేసింది. మరి 11వ శతాబ్దం అంటే, 11వ శతాబ్దం అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సుమారు? 1100 సంవత్సరాలు వేసుకున్నాం. 1100 సంవత్సరాలు ఇక్కడ నుంచి అంతే కదా, ప్రతి సంవత్సరానికి 100 అనుకుంటే కూడా ఇప్పుడు 24లో ఉన్నాం. అంటే సగం పోయినా 1400 సంవత్సరాలు వేసుకున్నాం. ఇప్పుడు అది 1100-900 సంవత్సరాలు ఒక 1000 ఇయర్స్గా వేసుకుందాం. 900 సంవత్సరాలు అశోకుడు ఏ కాలానికి చెందిన? నేను చెప్తానండి, అది ఇది కానివ్వండి, దీని పక్కకి వెళ్ళిపోకూడదు మనం. ఇది అశోకుడు తెలుగు అనేది అయితే నేను చెప్తాను, దాని గురించి మాట్లాడదాం.